మీరు మీటింగ్లు పెట్టడం, దాని మీద సంక్రాంతి కాల లిస్టు ప్రకటించడానికి ఆయన సర్వసన్నద్ధం అవడం, ఇది ప్రతిపక్షాలకు కొంత మరింత మూలిగే నాకు మీద తాటికాయ పడ్డట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అంటే ఒకటి, ఏదైనా రేపు ఎజెండా ఏమైనా అనౌన్స్ చేస్తారా, నెంబర్ వన్. రెండోది, భారతీయ జనతా పార్టీని చంద్రబాబు అసలు అడిగారా? తెర వెనక్కి కాకుండా ప్రత్యక్షంగా ఇంతవరకు అడిగినట్టు మనకేం కనిపించలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆయన వెళ్ళినట్టు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బాబు గారి దగ్గరికి వెళ్ళినట్టు అయితే ఏమనిపించలేదు కదా. ఏమన్నా అసలు డైరెక్ట్ సంప్రదింపులు ఏమన్నా చంద్రబాబు గారు ప్రయత్నిస్తే బీజేపీ వాళ్ళు ఓకే చేయలేదా, లేకపోతే వాళ్ళంతటా వాళ్లే రావాలని వీళ్ళు కోరుకుంటున్నారు? ఒకటి అండి, ఇప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు వన్ సైడ్ లవ్ ని ఎక్స్ప్రెస్ చేశాడు బీజేపీ విషయంలో, అన్కండీషనల్ గా. అది కూడా ఎందుకు అంటే, ఉదాహరణ మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, కర్ణాటక ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీని రిపబ్లిక్ టీవీ ఆ కన్క్లేవ్ లో పొగిడినటువంటి తీరు ఇంతకన్నా ఇంకా ఏమి నిదర్శనం కావాలి? వాళ్లతో చిన్న ఏదో ఒక మీటింగ్ లో, అందరూ ఉన్నటువంటి మీటింగ్ లో ఎస్ టిఫిన్ చేస్తున్నో టీ తాగుతున్నో 5 నిమిషాలు ప్రధానమంత్రి మాట్లాడితే వాళ్ళ మీడియా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకున్న తీరు కన్నా ఇంకా ఏం నిదర్శనం కావాలి? కదా ఢిల్లీ వాళ్ళకి ఈ మీడియా చూసి బీజేపీ వాళ్ళకి తెలియదు కదండి. భారతదేశంలో ఉండేటువంటి అన్ని భాషలతో పాటుగా అంతర్జాతీయ భాషల్ని తర్జుమా చేయించుకుని తెలుసుకొని అంతర్జాతీయ రాజకీయాల నాయకుడు కూడా ఆ స్థాయి ఉండాలేమో, వాళ్ళు చేయగలిగిన ఆ స్థాయి వాళ్ళు బీజేపీలో ఉన్నారు. ఆ నాయకుడు కూడా ఆ స్థాయిలో ఉండాలేమో, అట్లాంటి భాష ట్రాన్స్లేట్ చేయించుకోవాలని చంద్రబాబు ఆ స్థాయిలో చూస్తున్నారు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆ విధమైనటువంటి సంకేతము పవన్ కళ్యాణ్ ద్వారాగా బీజేపీకి ఇప్పటికే పంపించి ఉన్నారని, బీజేపీ కూడా ఆ విధమైనటువంటి సానుకూలమైనటువంటి సంకేతం ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి కూడా పంపించి ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రేపు సభలో జరిగేటువంటి ప్రకటన లేదని ఉంటే పవన్ కళ్యాణ్ కింద పాల్గొంటే ఖచ్చితంగా తండ్రి కొడుకులు ఎలాగ ఉంటారు, చంద్రబాబు నాయుడు లోకేష్ అనేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ మధ్యలో పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఇది 2014 తర్వాత బహుశా ఈ సభలో రేపు జరగబోయే సభ అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలు ఏమున్నాయి, ఏ విధంగా ప్రతిపక్షాల మీద కక్ష కట్టింది, ఏ విధంగా కేసులు పెట్టారు, జనం ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నారు, ఇద్దరం కలిసి మేము విధంగా ప్రజాస్వామ్యంగా ముందుకెళ్ళబోతున్నాం అనేటువంటి విషయాల వరకు పరిమితం అవుతారు అని నేను అనుకుంటున్నాను. సీట్లు వ్యవహారం వీటికి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, లేదా బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహార ప్రస్తావన కానీ వీళ్ళిద్దరు ఎవరు చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వమైన విమర్శలు, అదేవిధంగా ముందు ఉన్న రేపు ఏ విధమైనటువంటి ప్రభుత్వం అందిస్తారు అనేటువంటిది, అంతేగాని మేనిఫెస్టో వ్యవహారాలను అయితే నేను ప్రకటిస్తారని నేను అనుకోవటం లేదు. ఎందుకోసం అంటే దీని మీద ప్రత్యేకంగా ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి సభలు వేరేగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, అది ఎక్కడ అనేది రేపు దాన్ని సూచాయిగా ప్రకటించడానికి అవకాశం ఉంది. మేము ఇద్దరు ప్రకటిస్తున్నాం ఒక సంకేతాన్ని మాత్రం రాష్ట్ర ప్రజలకి ఇవ్వబోతున్నారు అనేటువంటి కూడా నాకు పవన్ కళ్యాణ్ మీద వెళ్తాడా లేదనేటువంటి సభకు వెళ్తాడా లేదనేది మన నాకు ఖచ్చితమైన అనుమానం ఉందండి. ఎందుకోసం ఇది ఎందుకు ఇంత బలమైనటువంటి అనుమానం ఉందంటే, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో విభేదించడానికి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి దూరం కావడానికి ప్రధానంగా నారా లోకేష్ తో పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి విభేదాలు, వాళ్ళిద్దరి మధ్య అంతర్గత విభేదాల నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి దూరం అయ్యారు. తీవ్రమైనటువంటి విమర్శలు కూడా అప్పుడు లోకేష్ మీదే చేశాడు, లోకేష్ కోసమే చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వానికి